అటు ఉద్యోగంతో ఇటు ఇంటి పనితో అలసిపోయి అనారోగ్యం పాలైన కోడలు, మీ కూతురు ఇంట్లో ఏ పని చేయడం లేదు, వచ్చి తనకి బుద్ధి చెప్పమన్న అత్తగారు, అత్తగారికే బుద్ధి వచ్చేలా చేసిన కోడలి తల్లి. కథను గురించి తెలుసుకుందాం. స్నేహ ఉమ్మడి కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టింది. పెళ్ళయి తర్వాత కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తూ ఒక నెల ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు. ఇప్పుడు స్నేహ పృథ్వీల సెలవులు కూడా ముగిశాయి. 5 రోజుల తర్వాత ఇద్దరూ ఆఫీస్లో జాయిన్ అవ్వాల్సి ఉంది. స్నేహ అత్తగారు శాంతాదేవి ఇద్దరిని తన గదికి పిలిచి, స్నేహ, నేను నేను ఉద్యోగం చేయొద్దని చెప్పడం లేదు, కానీ ఆఫీస్కి వెళ్లే ముందు ఇంటి పనులన్నీ నువ్వే పూర్తి చేసి వెళ్ళాలి. ఇప్పుడు ఈ వయసులో నా నుంచి ఏ పని ఆశించకు. అత్తయ్య, మీ అంచనాలకు తగ్గట్టుగా ఉండేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను. స్నేహ తన అత్తగారికి వాగ్దానం చేసింది. ఎందుకంటే ఆమె ఎలాగైనా ఈ ఉద్యోగం చేయాలన్న సంకల్పంతో ఉంది. మొదటి రోజు స్నేహ ఉదయం 4 గంటలకు నిద్ర లేచింది. బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి మధ్యాహ్నానికి లంచ్ కూడా సిద్ధం అయ్యేటప్పటికీ అందరూ నిద్ర లేచే టైం అయ్యింది. స్నేహ అందరికీ టీ చేసి వాళ్ళ రూమ్స్కి తీసుకెళ్ళి ఇచ్చింది. కాసేపు అయ్యాక అందరికీ టిఫిన్లు పెట్టి తను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమైంది. ఆఫీస్కి బయలుదేరే ముందు అత్తగారి పాదాలకు నమస్కరించుకుందామని ఆమె గదికి వెళ్ళగా కోడలికి చూడగానే శాంతాదేవి, ఏంటమ్మాయి ఈ బట్టలు, నీకు ఇప్పుడు పెళ్ళయింది, చీర కాకపోతే కనీసం కుర్తీ డ్రెస్ అయినా వేసుకునేది, మా ఇంటి కోడలు ఇలా ఈ జీన్స్ వగైరా వేసుకోరు, వెళ్ళి ఇప్పుడే బట్టలు మార్చుకొని ఆఫీస్కి వెళ్ళు. స్నేహకి ఇప్పటికీ ఆలస్యం అవుతోంది. పృథ్వీ కూడా బయట నుంచి హారం కొడుతున్నాడు. ఇక స్నేహ, అత్తయ్య నేను రేపటి నుండి కుర్తీ వేసుకుని వెళ్తాను, ఈరోజు ఆలస్యం అవుతోంది అంటూ స్నేహ వెళ్ళిపోయింది. శాంతాదేవి చాలాసేపు గునుగుతూనే ఉంది. స్నేహ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అందరికీ టీ చేసి తర్వాత భోజనం వండి పెట్టింది. రాత్రి పండుకునేసరికి 12 గంటలైంది. ఫోన్లో అలారం పెట్టుకుని పండుకోగానే నిద్రలోకి జారుకుంది. ఇప్పుడు ఇదే ఆమె దినచర్యగా మారింది. నెల తర్వాత జీతం అకౌంట్లో పడే సమయానికి శాంతాదేవి కోడలిని జీతం అడిగింది. స్నేహ తన అవసరాల ఖర్చుల కోసం కొంత డబ్బు తన దగ్గర పెట్టుకుని మిగిలిన జీతం అత్తగారి చేతిలో పెట్టింది. శాంతాదేవికి ఇంతకంటే ఏం కావాలి, ఇంట్లో ఏ పని లేదు, పై పెచ్చు ప్రతి నెల మంచి మొత్తం చేతికి వస్తుంది. కొన్ని నెలల పాటు స్నేహ ఆఫీస్తో పాటు అన్ని ఇంటి పనులను సక్రమంగా నిర్వహించింది. అయితే ఆమె కూడా మనిషే కదా, ఒకరోజు అలసట కారణంగా తల తిరుగుతున్నట్లు అనిపించింది స్నేహకి. పృథ్వీ ఆమెను బెడ్ మీద పడుకోబెట్టాడు. ఆ తర్వాత ఆమెకు జ్వరం కూడా వచ్చింది. ఇంత పని చేయకూడదని ఇన్ని రోజులుగా చెబుతున్నా నీకు అర్థం కాలేదు, ఇప్పుడు చూడు ఒంట్లో బాగాలేదు, ఇప్పుడు ఎలా పని చేస్తావు, సహనమే నీ బలం అంటావు, సరే ఒప్పుకుంటాను, కానీ ప్రతి దానికి ఒక పరిమితి అనేది ఉంటుంది. పృథ్వీ కోపంలో ఎంతో ప్రేమ కనిపించింది స్నేహకి. కోడలి అనారోగ్యం గురించి తెలుసుకున్న శాంతాదేవి, అమ్మో ఇప్పుడు ఇంటి పనంతా నా మీదే పడుతుంది ఏంటి అన్న ఆలోచనకే ఆమె శరీరం వణికిపోతుంది. ఒక పూట ఎలాగోలా వండి పెట్టింది. అయితే నేను ఇకపై ఎక్కువ పని చేయలేను అని చెప్పి రాత్రి వంట చేయలేదు. కేవలం తనకు తన భర్తకు వంట చేసుకుని తన గదికి వెళ్ళింది స్నేహ. పృథ్వీల కోసం ఏమీ వండలేదు. ఇది చూసి స్నేహ చాలా బాధపడింది. ఆమె ఈ ఇంటిని తన సొంత ఇంటిలా, తన అత్తమామలను తన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా భావించింది. కానీ వారు మాత్రం తనని ఒక డబ్బు సంపాదించే యంత్రంగా భావించారు. పృథ్వీ 2 రోజులు స్నేహకు మిల్క్ బ్రెడ్ తినిపించి అతను బయట భోజనం చేశాడు. స్నేహ కోలుకున్న తర్వాత ఆమె కొంతకాలం వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంది. ఎందుకంటే డాక్టర్ ఆమెను కొంత సమయం విశ్రాంతి తీసుకోమని చెప్పారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా స్నేహకి ఆన్ సైట్ ప్రాజెక్ట్ ఇవ్వబడింది. దీనివల్ల స్నేహ అర్ధరాత్రి వరకు పనిచేయాల్సి వస్తుంది. దీనితో ఉదయాన్నే లేవడం ఆమెకు సాధ్యం కాదు. మరుసటి రోజు స్నేహ ఉదయం 10 గంటలకు నిద్రలేచింది. మహారాణి నిద్రలేచింది. నువ్వు అనారోగ్యం నుండి ఇంకా కోలుకోలేదా, వెటకారంగా మాట్లాడింది శాంతాదేవి. అత్తయ్య ఇప్పుడు నేను పొద్దున్నే లేవలేను, రాత్రి 3 గంటల వరకు మీటింగ్స్ ఉన్నాయి, నేను రోజాతో మాట్లాడాను, ఈరోజు నుండి తను పనికి వస్తుంది, మీకు ఏది తినాలనిపిస్తే అది ఆమెతో చెప్పి వండించుకోండి, వినయంతో చెప్పింది స్నేహ. ఈ కాలంలో ఇంట్లో కోడలు ఉండి కూడా పని మనిషి వండిన భోజనం తినాల్సి వస్తుంది అన్నారు మామగారు. స్నేహ ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. వాదించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆమెకు తెలుసు. పృథ్వి కూడా తన తల్లిదండ్రుల ప్రవర్తన చూసి చాలా బాధపడ్డాడు. సాయంత్రం వచ్చి అమ్మతో మాట్లాడతాను, ఇలా ఆలోచిస్తూ ఆఫీస్కు బయలుదేరాడు. శాంతాదేవి స్నేహ తల్లిదండ్రులను సాయంత్రం ఇంటికి పిలిపించింది. చూడండి వదిన గారు, మీ కూతురి నిర్వారకం, మీ కూతురికి ఇంటి పని చేయడం అస్సలు ఇష్టం లేదు, వృద్ధాప్యంలో టీ కూడా దొరకని పరిస్థితి వచ్చింది మాకు. నేను కోడలుగా ఉన్నప్పుడు తెల్లవారుజామున 4 గంటలకే లేచి పనులన్నీ చేసేదాన్ని. మీ కూతురికి కాస్త మీరైనా బుద్ధి చెప్పండి,
స్నేహ తల్లితో చెప్పింది శాంతాదేవి. స్నేహ తల్లి మాట్లాడుతూ, నేను ఈరోజు ఉదయమే స్నేహతో మాట్లాడాను. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా తన మీటింగ్స్ అర్ధరాత్రి వరకు జరుగుతున్నాయని, అందుకే పొద్దున్నే లేవలేకపోతుందని తను నాతో చెప్పింది. అప్పుడు నేను తనతో, నువ్వు ఆరోగ్యం పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు, వెంటనే ఉద్యోగం మానేసేయి. ఇంటి ఖర్చుల బాధ్యత అల్లుడు గారు మీ మామగారిదే కాబట్టి వారే చూసుకుంటారు. నువ్వు విశ్రాంతి తీసుకో, అలాగే సమయానికి అందరికీ టీ చేసి ఇవ్వు. నువ్వు రాతంతా కష్టపడి పనిచేసి సంపాదించి పెడుతున్నావు, ఇంకా మీ అత్తమామలకి సంతోషం లేదు. మరి అలాంటప్పుడు ఇంత కష్టపడి ఏం లాభం అని నా కూతురికి బాగా వివరించాను లేండి. ఆవిడ మాటలు విని శాంతాదేవి ఆశ్చర్యపోయింది. స్నేహ జీతం ఆమె చేతుల్లో నుండి జారిపోతున్న దృశ్యం కళ్ళ ముందు కదలాడుతుంది. ఇప్పుడే ఆమె అనారోగ్యం నుండి కోలుకుంది, ఆమెకు విశ్రాంతి కావాలి. తన ఆఫీస్ పని కూడా ముగించుకుని ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది, తర్వాత ఇంటికి పంపిస్తాము, ఇప్పుడు ఆమె చేసిన టీ తాగండి అంటూ స్నేహ తల్లిదండ్రులు లేచి నిలబడ్డారు. అయ్యో వదిన, నేను సరదాగా చెప్పాను, కోడలు ఉద్యోగం మానేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నా శరీరంలో చాలా బలం ఉంది, నేను ఇంటి పని చేసుకోగలను. ఆపై స్నేహ కూడా పగటిపూట నాకు పనిలో కాస్త సహాయం చేస్తుందిలేండి. మీరు కూర్చోండి, మీ అమ్మాయితో మాట్లాడుతూ ఉండండి, నేను మీకోసం టీ చేసి తీసుకువస్తాను. వద్దు వదిన, ఇప్పుడు మేము వెళ్తాము, ఇక నుంచి అయినా మీరు మా కూతుర్ని మనిషిగా భావిస్తారని ఆశిస్తున్నాం. శాంతాదేవి తల వంచి అంగీకరించింది. స్నేహ తల్లిదండ్రులు వెనక్కి వెళ్ళిపోయారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.